अल्लूर सीतारामराजु 97వ వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా పాడేరు ఐటిడిఏలో అఖిల భారత యోజన సమక్య ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమర్ పాల్గొని మాట్లాడుతూ రవి ఆస్తమించిన రాజ్యమని వెరవీగుతున్న తెలదొరలను ఈ దేశం నలుమూలల నుంచి తరిమివేయాలని పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు. విశాఖ మన్యంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నడిపి 300 మంది సైన్యంతో తెల్లదొరలకు ముప్పు తిప్పలు పెట్టి అనేక పోలీస్ స్టేషన్లపైన దాడులు చేశారని గుర్తు చేశారు. అఖిల భారత యోజన సమైక్య ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యత నిర్వహిస్తున్నా. నేటికి అల్లూరి సీతారామరాజు వర్ధంతి 97వ వర్ధంతి పాడేరులో ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. 1924 మే 7వ తారీఖు నాడు కృష్ణదేవిపేట దగ్గర మంప ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు అనే బ్రిటిషు పరాయి పాలకులు తుపాకీ తోటాలకు బలి చేశారు. 300 మంది సైన్యంతో సుదీర్ఘంగా 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ పరాయి పాలకులకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం కోసం పోరాటం చేసి తెల్లదొరల గుండెల్లో నిద్రపోయినటువంటి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర ఫలాలు నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఈ విశాఖ మన్యం అభివృద్ధికి దూరంగా అణిచివేతకి దగ్గరగా ఉన్నట్టుంది తప్పితే ఈరోజు మన్యంలో ఉన్నటువంటి కుగ్రామాలు ఏమీ కూడా స్వతంత్ర ఫలాలు అందినటువంటి పరిస్థితి ఈ విశాఖ మన్యంలో లేదు. విద్య పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. వైద్యం వీళ్ళకి అందరినీ ద్రాక్షగా ఉంది. అట్లానే రోడ్ల సదుపాయం లేక ఒక ప్రెగ్నెన్సీ తల్లి ప్రసవానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మార్గ మధ్యంలోనే తన పురిటి నొప్పులు పడుతూ అంబులెన్స్ సర్వీసెస్ అందుబాటులో లేక చనిపోయినటువంటి పరిస్థితులు అనేక అనేటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఇటు రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ మన్యంలో మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి కోసం తోడ్పడి పనిచేసేటటువంటి పరిస్థితులు లేనటువంటిది మన ముందు కనబడతా ఉంది. అలానే ఈరోజు కోవిడ్-19 ప్రభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సరే ఈ విశాఖ మన్యంలో మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించేటటువంటి పరిస్థితి లేదు. ఏ హాస్పిటల్కి పోయి చూసినప్పటికీ కూడా సకాలంలో మందులు కానీ అక్కడ ఉన్నటువంటి బెడ్లు కానీ అందుబాటులో ప్రజలకి అందించేటటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు అధికారులు వైద్య అధికారులకు సంబంధించిన నిర్లక్ష్య వైఖరి వలన చాలా వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలానే ఇక్కడ స్టాఫ్ నర్సులు కూడా పూర్తి స్థాయిలో లేక వైద్యం అందేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అఖిల భారత యువజన సమైక్య మేము డిమాండ్ చేసేది అంటే మన్యంలో మన్యం అభివృద్ధి కోసం అఖిల భారత యువజన సమైక్య పోరాటాలు నిర్వహిస్తాం. ఈరోజు కోవిడ్-19 కారణంగా సోకినటువంటి పాజిటివ్ వచ్చినటువంటి మెరుగైన వైద్యం కోసం కూడా ఏ విధంగా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.